హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అనేది తెలుసుకుందాం. ఏ పరీక్షా కేంద్రం మనకి ఎవరికి ఎక్కడ కేటాయించే అవకాశం ఉంది, దాంతోపాటుగా పరీక్షా కేంద్రం కేటాయింపులో అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ గదిలో ఎవరు ఉంటారు అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ లోపు నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మీకు నవరత్నాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, నవరత్నాలకు సంబంధించినటువంటి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పథకం యొక్క పూర్తి వివరాలు ఏంటి, 2019-20 బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని అన్నీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో మీరు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఆ వీడియో ఒక్కదాని నుంచి మీకు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 5 నుంచి 10 మార్కులు అయితే వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా 5 మార్కులు అయితే వస్తాయని అనుకుంటున్నాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుందని కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రం అంటూ సాక్షి న్యూస్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది ఈ న్యూస్ పేపర్లో రావడానికి గల కారణం ఏంటంటే, సాక్షి టీవీతో నిన్న మనకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. అందుకే కేవలం సాక్షి పేపర్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే, సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పడం జరిగింది. రాత పరీక్షలో ఎటువంటి అవకతలకు తావిలే ఉండకుండా ఉద్దేశంతో అభ్యర్థుల సొంత మండల పరిధిలో కాకుండా పక్క మండలంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని నిబంధన ఒకటి పెట్టడం జరిగింది. ఎవరి మండలంలో వాళ్ళకి పెడితే ఏవైనా అవకతలు జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆ కాలేజీలకు సంబంధించి సార్స్తో పరిచయాలు ఉంటే అది ఇబ్బందులకి అవకతలకు దారి చేస్తుంది, కనుక అలా ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పారు. దీనికి సంబంధించి సాక్షికి ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు. రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు 21.69 లక్షలు, అంటే 21,69,000 పైగా పెట్టారు. 2-3 రోజుల్లో ఆన్లైన్లో అందుబాటులోకి హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. అంటే రేపు లేదా ఎల్లుండి మనకి హాల్ టికెట్స్ వస్తాయి. రేపు వచ్చే అవకాశం కూడా హాల్ టికెట్స్ ఉన్నాయి. రాత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు. పరీక్షా కేంద్రాల ఇన్విజినేటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తారు. ఆ విధంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఏ పరీక్షా కేంద్రం కేటాయించేది పరీక్షకు ఒక్కరోజు ముందు మాత్రమే వెల్లడిస్తారు. ఏ గదిలో ఎవరుంటారనేది 2-3 గంటల ముందు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎగ్జామినేషన్కి 1-2 గంటల ముందే ఈ రూమ్ ప్లాన్ అనేది తయారు చేస్తారు. ముందు రోజు కూడా తయారు చేసే అవకాశం అయితే లేదు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా 2 వీడియో కెమెరాలు ఉంటాయి. ప్రతి రూమ్లో కూడా 2 వీడియో కెమెరాలు ఉండి అవి ఎగ్జామినేషన్ని చిత్రీకరిస్తాయి. కంప్యూటర్ల ద్వారానే ఓఎంఆర్ స్కిట్ల స్కానింగ్ జరుగుతుంది. అయితే 2 సార్లు స్కాన్ చేసి ఫలితాన్ని క్రోడీకరించుకున్న తర్వాతే రాత పరీక్షల మార్పులు చేర్పులకు ఎలాంటి అవకాశాలు ఉండదని చెప్తున్నారు. ఒకే అభ్యర్థి ఒకే రోజు 2 వేరు వేరు ఉద్యోగాలకు జరిగే రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటే ఒకే పరీక్షా కేంద్రం కేటాయిస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది. అభ్యర్థులు 2.5 గంటల పాటు పరీక్షా కేంద్రంలో ఉండాలి. 1 నిమిషం ముందు కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దాంతోపాటుగా 1 నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేసే అవకాశం కూడా లేదు. కంటి చూపు 2 చేతులు లేని వారికి సహాయకుడి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదనంగా మరో 50 నిమిషాలు వాళ్ళకి కేటాయిస్తారు. అంటే అందరికీ కూడా ఒక టైం అయితే వీళ్ళకి ఎక్స్ట్రా 50 మినిట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి పేరు, ఇతర వివరాలు, అతని హాల్ టికెట్ నెంబర్తో సహా ఓఎంఆర్ సీట్ల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది.
కట్టుదిడ్డమైనటువంటి భద్రతా మధ్య ఆయా జిల్లాల స్ట్రాంగ్ రూములకు తరలింపు కూడా ప్రారంభించారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు కూడా పనిచేసేటువంటి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి పరీక్షలకు సంబంధించి చాలా ప్రక్రియ అయితే మూసిపోయింది. ఇక పరీక్షల నిర్వహణ అనేది ఉంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ప్రిపరేషన్ అనేది పెంచాల్సి ఉంది. ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్డేట్స్ అయితే అందించానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ చేయడం ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఒకరికి హెల్ప్ చేసి షేర్ చేస్తే హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.